కాబట్టి జంగారెడ్డి గూడలో 812 మంది చనిపోయారు ఇలిసిట్ లిక్కర్ తాగి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటాం కదా ఐఎంఎఫ్ఎల్ని, అది కాదు, ఇడుపులు పాయ మేడ్ ఫారిన్ లిక్కర్. అన్నిటికీ పారదర్శకత కావాలంటారు కదా ఇల్లు, ఈ పారదర్శకత 25,000 కోట్లు మద్యం ఆదాయం వాళ్ళ జేబుల్లోకి చేరుకుంది. ప్రభుత్వం వైన్ షాపులు నడుపుతుంది, ప్రభుత్వం పాఠశాలలు నడపాలి, ప్రభుత్వం ఉపాధి అవకాశాలు పెంచాలి, ఉద్యోగాలు చేయాలి. ఈరోజున మన ప్లేట్లో మనం బిర్యానీ తిందామనేట్టుగా వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, దోచేయడంలో అడ్డగోలు గెలిపారు. ఈ అప్పు చేసిన డబ్బులు కూడా ఎటేటో వెళ్ళిపోయినాయి. అమ్మ ఒడి ఆగిపోయింది, ఇవన్నీ ఆగిపోయినాయి. ఈరోజున చివరిగా ఆలయాల పరిస్థితి ఎలా ఉంది అంటే, తిరుపతిలో కూడా చేపల మార్కెట్ లాగా 2,000 పెంచేస్తాం, 3,000 పెంచేస్తాం, తిరుపతిని కూడా ఇట్లా చేసేస్తా ఉన్నారు. విగ్రహాలు, రామో విగ్రహవాన్ విగ్రహవాన్ ధర్మ, నిలువెత్తు ధర్మ ధర్మానికి ప్రతిరూపం రాముడు, అలాంటి విగ్రహాన్ని కొట్టేసి ఈ రోజుకి ఒక్కళ్ళు అరెస్ట్ చేయలేదు వాళ్ళని. అలాగే టీటీడీ సమస్య చూస్తానే ఉన్నాం, ధరలు పెంచేశారు. అసలు కార్మిక మండలి ఇలాంటి చాలామంది పదే పదే నన్ను అడుగుతా ఉన్నారు, అసలు ఎండోమెంట్స్ యాక్ట్ మీద మీ ఉద్దేశం ఏంటి? ఈ దేశం సెక్యులర్ దేశమే అయితే ఒక మతానికి ఒక న్యాయం, ఇంకో మతానికి ఇంకో న్యాయం ఏంటి? సెక్యులరిజం అంటే అందరినీ సమానంగా చూడటం కదా. మస్జిదుల మీద కంట్రోల్ లేదు, కంట్రోల్లో పెట్టుకోదు ప్రభుత్వం. చర్చిల మీద కంట్రోల్ పెట్టుకోదు ప్రభుత్వం. హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ నియంత్రణ ఏంటి? దీని మీద మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజున దీనిని మేము పరిశీలిస్తాం, దీన్ని అధ్యయనం చేస్తాం, దీంట్లో లోతుపాతలు తెలుసుకుంటాం. టీటీడీ యాక్ట్ని సవరించాల్సి వస్తే, ఈ ఎండోమెంట్స్ యాక్ట్ని సవరించాల్సి వస్తే ఖచ్చితంగా పెద్దలందరితో కూర్చొని, మేమందరం కూర్చొని ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటాం. అలాగే మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకోబోయే ముందు జనసేన పార్టీగా మనం ఏం చేయబోతున్నాం, అప్పుల్లో కూరుకున్న మన ఆంధ్రప్రదేశ్కి మనం ఏం చేయగలం, సంపన్న ఆంధ్రప్రదేశ్గా ఎలా చేయాలి. నేనెప్పుడు చాలా ఆశావాదిని, శతకోటి దరిద్రాలుంటే అనంతకోటి ఉపాయాలు ఉంటాయని నమ్మేవాడు. ఇది జనసేన తీసుకోబోతున్న ఒక షణ్ముఖ వ్యూహం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, సంపన్నం చేయడానికి, సుసంపన్నం చేయడానికి. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేయాలన్నదే నా లక్ష్యం. తద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించడమే లక్ష్యం. ఇందుకోసం ఒక బలమైన నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తాం, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ని తీసుకొస్తాం. విశాఖను విశ్వనగరంగా, విజయవాడ తిరుపతిని బలమైన హైటెక్ నగరాలుగా తీర్చిదిద్దుతాం. అమరావతి రాజధాని అన్ని వర్గాలకి, అన్ని కులాల వారికి అవకాశాలు నివాసం కల్పించే ఒక అభ్యుదయ ఒక రాజధానికి అమరావతిని మేము ముందుకు తీసుకెళ్తాం. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు తెలుగు రాజధానికి, తెలుగు రాజధానిగా కర్నూలు నగరం ఇచ్చిన కర్నూలు నగరాన్ని రుణం తీర్చుకుంటాం. కర్నూలు జిల్లాకి దామోదరం సంజీవయ్య గారి కర్నూలు జిల్లాగా నామకరణం చేస్తాం, అభివృద్ధి తీసుకుంటాం. రాయలసీమ బిడ్డలందరినీ, ఎక్కడో గల్ఫ్లో ఎక్కడో వెళ్ళిపోయిన వ్యక్తులందరినీ, రాయలసీమను అభివృద్ధి చేసి వారందరినీ ఇక్కడికి ఉపాధి అవకాశాలు తీసుకొస్తాం. అలాగే అల్పాదాయ వర్గాల వారి ఇళ్ల నిర్మాణానికి, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ ఇసుక ఉచితంగా ఇస్తాం. అదనపు గదులు నిర్మించుకున్నా కానీ వైసీపీలా కాకుండా మేము ఉచితంగా ఇసుకేస్తాం, అందరికీ అండగా ఉంటాం. అలాగే జనసేన సౌభాగ్య పథకం కింద దీనికి మటుకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తుంది. హుద్ హుద్ తుఫాన్కి నేను శ్రీకాకుళం పోయినప్పుడు
మీలాంటి యువత, మీలాంటి యువకుడు ఒకడు వచ్చి అన్న మాకు 2000 కాదు 5000 కాదన్న, మమ్మల్ని ఏదైనా చెయ్యన్న, మమ్మల్ని మా కాళ్ళ మీద మేము నిలబడగలిగి మాకు 10 మందికి ఏదైనా ఉపాధి అవకాశాలు ఇచ్చేదని పని చేయాలని అడిగితే 5 కేజీలు బియ్యం కాదన్న, 5 సంవత్సరాలు భవిష్యత్ ఇచ్చే పని చేయన్న అంటే, ఆ రోజున నేను చెప్తున్నాను మీకు, యువతకి మాటిస్తున్నాను, మీకోసం పెట్టాము ఇప్పటి, మీరు అద్భుతంగా ఉండాలి. ఈ విలేజ్ సచివాలయాల్లో ఉండే సులభ కాంప్లెక్స్ల్లో కలెక్షన్ చేసే ఉద్యోగాలు కాకుండా అలాంటి ఉద్యోగాలు కాకుండా మీరు స్వయం ప్రతిపత్తి మీ కాళ్ళ మీద నిలబడగలిగేలాగా, మీలాంటి మీ దగ్గర ప్రతిభ ఉంటుంది, డబ్బులు ఉండవు, అలాంటి సామాన్య మీరు మీకు ఒక డబ్బు ఇస్తే మీకు ప్రభుత్వం తరపు నుంచి 10 లక్షల రూపాయలు మీకు ఒక బలమైన ప్రతిభ ఉండి ఐడియా ఉండి 5 మందికి 6 మందికి ఉపాధి అవకాశం కల్పించే పరిస్థితి, మీరు వ్యాపారం పెట్టుకుంటానని ముందుకొస్తే 5 సంవత్సరాల్లో 5 లక్షల మందికి సంవత్సరానికి 1 లక్ష చొప్పున 10 లక్షలు మీ బ్యాంకుల్లో వేస్తారు. దీంట్లో బడుగు బలహీన అణగారిన వర్గాలందరికీ ప్రాధాన్యత ఇస్తాం, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయడం నాకు లక్ష్యం. వ్యవసాయ రంగాన్ని చూస్తే పాపం గిట్టుబాటు ధర రాకుండా కష్టపడతా ఉన్నారు, ఏడుపులు కన్నీళ్లు, ఎట్టి పరిస్థితుల్లో రైతు అనేవాడు కన్నీరు పెట్టకూడదు. నేను తిరుగుతాం పొలాల మీద, కట్టుల మీద తిరుగుతాం, రైతులతో మాట్లాడతాం, మీ కష్టాలను అర్థం చేసుకొని వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసే రంగంగా చేస్తాం. మద్దతు ధరల్లో ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా చర్యలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, వ్యవసాయానికి మూలాధారమైన పంట కాలువలు కానీ, మినీ రిజర్వాయర్లు కానీ, వాటన్నిటినీ ఆధునీకరిస్తాం. అలాగే ఆరోది మన ఆంధ్రప్రదేశ్ మన ఉద్యోగాలు, ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని జనసేన అధికారంలోకి రాగానే భర్తీ చేస్తాం. నిరుద్యోగుల ప్రయోజనాలని కాపాడటం జనసేన లక్ష్యంగా తీసుకుంది. ప్రైవేట్ రంగంలో కూడా ఏటా 5 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు చేస్తాం. ఉద్యోగులకి వేతన సవరణ, పీఆర్సీ సవరణ చేస్తాం. సిపిఎస్ని ఈ రోజున నేను ఉద్యోగాలు ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా మీకు చెప్తున్నాను, సిపిఎస్ని మేము రద్దు చేస్తాం. నేను ఆలోచించాను, మాట్లాడాను, నేను చెప్తున్నాను సిపిఎస్ని రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం, మీకు అండగా ఉంటాం. అలాగే ముందుకు తీసుకెళ్తున్న సమయంలో, ఈ 2.5 నెలల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మా జన సైనికుల మీద వైసీపీ గుండాలు దాడులు చేసింది. నేను కులాల ఐక్యత కోరుకునేవాడిని, కులాలను విభజించేవాడిని కాదు, కులాల ఐక్యత కోరుకునేవాడిని. ఈ మాట వైసీపీ నాయకులు ఒకరు, టీటీడీ బోర్డు సభ్యులు, టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు రాశారు. ముందు మాటగా మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారు, స్నేహితులు గిద్దలు నుంచి డాక్టర్ గౌతమ్ రెడ్డి అని, గౌతమ్ రెడ్డి గారు కదా ఆయన పేరు, మా మను మిమ్మల్ని మను గౌతమే కదా, గౌతమ్ రెడ్డి గారు నాకు నా మీద ప్రేమతో పుస్తకం ఇచ్చారు, మీరు రెడ్డి అనే పుస్తకాలు చదువుతారని చెప్పి, ఈ సామాజికంగా మీరు సమతుల్యతల మీద కులాల మీద చదువుతారు కానీ ఈ పుస్తకం చదవడం మీకు అర్థం అవుతారంటే, ఆ రెడ్డి వైభవం పుస్తకంలో ముందు మాటగా వైవి సుబ్బారెడ్డి గారు రాశారు, ఇప్పుడున్న టీటీడీ చైర్మన్. ఆయన అన్న మాటలు ప్రస్తుతం మన సమాజాన్ని చాలా బలంగా చూపిస్తాయి. కుల ప్రాధాన్యతలు, ఆయన చదివిందే ఆయన రాసిందని చెప్తున్నాను విత్ ఇన్ కోట్స్, కుల ప్రాధాన్యతలు పెరిగిపోతున్న తరుణంలో ఏ ఇతర కులాన్ని అగౌరవపరచకుండా
ఎవరి కులాన్ని వారు అభిమానించుకోవటం ఒక సామాజిక అవసరంగా భావిస్తున్నాను. నేను వారిని గౌరవిస్తాను ఈ వాక్యానికి. కానీ మరి వైవి సుబ్బారెడ్డి గారిని అడగదలుచుకున్నాను, మీరు ఒక కులాన్ని మరి మీరు ఇంత ఉన్నతంగా రాసి ఒక వాస్తవిక ధోరణితో రాసి ఒక కులాన్ని మీరు వర్గశత్రువుగా ఎలా ప్రకటించింది మీ పార్టీ? ఒక కులాన్ని మీరు వర్గశత్రువుగా ఎలా ప్రకటించారు? దానివల్ల అస్తవ్యస్తం అయిపోతుంది రాష్ట్రం. నేనే ఉన్నాను చాలాసార్లు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎవరు వచ్చినా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటే, అక్కడున్న పెద్ద సామాజిక వర్గమైన కాపులకి శక్తి బలిజలకి పడదని చెప్తా ఉంటారు. ఆ రోజున శక్తి బలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ గారు వచ్చి ఒకటే చెప్పాను, మనం ఏ కులంలో పుట్టాలో ఎలా పుట్టాలో మనకు తెలీదు, ఎందుకు గొడవలని చెప్పి నేను కోనసీమకు పోయి శక్తి బలిజ సామాజిక వర్గాన్ని కాపుల్ని కలిపి నేను సోషల్ ఇంజనీరింగ్ చేశాను, మీరు గొడవలు పెట్టుకోకండి కలిసి ఉండండి, వాళ్ళు నాకు ఓట్లు వేస్తారని కాదు, సమాజం విచ్ఛిన్నం అయిపోయిన బాధతోటి. మరి నేను ఇంత బాధ్యతగా ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మీకు మీకు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. మీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి నన్ను అకారణంగా పచ్చి బూతులు తిట్టాడు, నన్ను వినకూడని బూతులన్నీ తిట్టాడు. అది మీ వైసీపీ వాళ్ళకి అలవాటు అనుకోండి. నేను భరించాను, నేను తట్టుకున్నాను, కానీ నన్ను తిడితే మా కార్యవర్గ మా జనసైనికులకు కోపాలు వస్తాయి, మా ఆడపడుచులకు కోపాలు వస్తాయి, మా వీర మహిళలకు కోపాలు వస్తాయి, మా నాయకులకు కోపాలు వచ్చినాయి, నానాజీ గారికి పంతొమ్మిది నానాజీ గారికి అందరికీ ఎందుకు ఇలా అన్నామని చెప్పి నిరసన చేయడానికి పోతే వాళ్ళ మీద దాడులు చేశారు. దాడులు చేయడమే కాకుండా నేను నిజంగా చెప్తున్నాను, ఈ రోజున ఇన్ని సంవత్సరాల్లో పార్టీ పెట్టిన 8 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా నా మీద ఇన్ని మానసిక అత్యాచారాలు చేసిన